అమరావతి మూడు రాజధానులు అన్న అంశం మీద హైదరాబాద్ స్టూడియోల్లో లేదంటే గనక ఎక్కడెక్కడో కూర్చుని మాట్లాడుకోకుండా ఏ ఏ ప్రాంతాలలో అయితే ఈ రాజధానికి సంబంధించినటువంటి భాగాలు ఉన్నాయో అక్కడికే వచ్చి మాట్లాడితే అక్కడ ప్రజల మనోభావాలు మిగతా ప్రాంతానికి పరిచయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రైమ్ నైన్లో ప్రారంభించినటువంటి మూడు రాజధానులు వర్సెస్ అమరావతి పబ్లిక్ ఛాయిస్ ప్రజా తీర్పెట్లా అన్నటువంటిది తెలుసుకునే ప్రయత్నంలో నిన్న శ్రీకాకుళం ఇవాళ విజయనగరం వచ్చాం విజయనగరంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు అంటే పార్టీల పరంగా చాలా క్లియర్గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కూడా రాజధాని అంతా అమరావతిలోనే ఉండాలని తేల్చి చెప్తూనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులు అంటారు ఈ విధంగానే పార్టీల వాదన అలాగే సాగింది కాకపోతే ప్రజలలో మాత్రం ఎడ్యుకేటెడ్లో హైలీ ఎడ్యుకేటెడ్లో ఉన్నటువంటి వాళ్ళల్లో దాదాపుగా అంటే సాధారణ ప్రజలు వివిధ సెక్షన్లకు సంబంధించినటువంటి వాళ్ళల్లో చూస్తే ఒక ఇరవై శాతం మంది అమరావతిలోనే ఉండనియండి ఇక్కడ అభివృద్ధి చేయండి అన్నటువంటి పాయింట్ చెప్పారు మిగతా ఎనభై శాతం మందిలోకి వచ్చేటప్పటికీ అమరావతిలో ఉన్నటువంటి రైతులకు అన్యాయం చేయకుండా మా ప్రాంతానికి కూడా ఉండేలా చూడండి అన్న వా ఒక వాదన అట్లాగే రాజధాని ఎక్కడున్నా పర్లేదు కానీ ఇక్కడ కూడా సెక్రటేరియట్ ఉంటే బాగానే ఉంటుంది వీళ్ళందరూ చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అమరావతిలో కూడా రాజధాని నుంచి వైజాగ్లో సెక్రటేరియట్ పెట్టడంలో తప్పేం లేదు అనేటువంటి వాదనని ఎక్కువ మంది చేశారు ఇంకొక వైపున ఇక్కడికి అక్కడ వాళ్ళని మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు రైతులను కన్విన్స్ చేయండి వాళ్ళకి న్యాయం చేసి యువతలకి ఏర్పాట్లు కూడా చేయండి మూడు ప్రాంతాల్లో అదే సందర్భంలో ఇక్కడ కనుక ఇప్పుడు వెళ్ళిపోతే మాత్రం తీవ్ర ఉద్యమం వస్తుంది ఇక్కడ ప్రజల్లో అసంతృప్తి రగులుతుంది ఇప్పుడు ఇక్కడ చెయ్యకపోతే కనుక అన్నటువంటి వాదన కూడా వాళ్ళు చేస్తున్నారు అంటే ఇక్కడ పబ్లిక్కి పరంగా వచ్చేటప్పటికీ వశ్చాద వస్తోందన్నటువంటి సంతోషపు సంబరాలు అయితే లేవు సేమ్ టైం మేము కోరకుండా వచ్చినందుకు ఆనందం వచ్చింది పోతే ఆవేదన అదే సందర్భంలో అక్కడికి అన్యాయం చేయకుండా మాకు కూడా న్యాయం చేయండి అదే సందర్భంలో అభివృద్ధి వికేంద్రీకరణ అన్నటువంటిది మా ప్రాంతాలకి జరగలేదు పాలన ఒకచోట కేంద్రీకృతమైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అది డెబ్బై ఏళ్లలో హైదరాబాద్లో ఉన్నటువంటి సందర్భంలో మాకు జరగలేదు విజయవాడలో ఉన్నటువంటి సందర్భం అమరావతిలో ఉన్నటువంటి సందర్భంలో జరుగుతుంది అనుకున్నాం ఎప్పటికీ జరగలేదు జరగాల్సింది మాత్రం ఉంది అది రాజధానితో అవ్వదు అన్నటువంటిది వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ అంటే భిన్నాభిప్రాయాల సమ్మేళనమే ఇక్కడ కూడా సాగింది వన్ సైడెడ్గా అయితే రాజధాని ఇక్కడికే రావాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు